అందాల దాడి చేయడానికి రెడీ అయిపోతున్నారు హీరోయిన్లంతా ఆల్రెడీ వచ్చిన వాళ్ళు వస్తున్న వాళ్ళు రావాలి అనుకుంటున్న వాళ్ళు అందరి ఫోకస్ అందాల ఆరపోతుంది ఎవరు వచ్చినా ఎప్పుడొచ్చినా ఏ సినిమా చేసినా అందరూ చేస్తున్నది మాత్రం గ్లామర్ షోనే మరి అందాల బాణాలు వేస్తున్న హీరోయిన్లెవరో చూడాలా హావె లుక్ ఈ రోజుల్లో గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో సర్వే కావడం అనేది దాదాపు అసత్యం ఒకవేళ అలా అయ్యారంటే ఆ హీరోయిన్లు కారణ జన్ములు అంతే అలా మారిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితి అందుకే హీరోయిన్స్ ఫోకస్ అంతా గ్లామర్ ఉంది ఇప్పుడు ఈ దారిలోనే వెళ్తున్నారు అంతా కొత్తగా వస్తున్న వారి ఫోకస్ కూడా దీనిపైనే ఉంది సమంత తమన్నా రకుల్ వీళ్ళంతా ఇప్పుడు సీనియర్స్ అయిపోయారు ఒకప్పట్లో వీళ్లకు ఛాన్సులు రావట్లేదు వచ్చినప్పుడు వీళ్లు కూడా గ్లామర్ షోనే నమ్ముకుంటున్నారు తమన్నా అయితే మరీనూ సినిమా సినిమాకు గ్లామర్ డోస్ పెంచ్ చేస్తూనే ఉన్నారీమే సమంత రకుల్ సైతం తక్కువేం తినట్లేదు ఛాన్స్ వస్తే వీళ్లు కూడా అందాల దాడి చేస్తూనే ఉన్నారు సీనియర్సే ఆ స్థాయిలో రెచ్చిపోతున్నప్పుడు యంగ్ హీరోయిన్స్ మాత్రం ఎందుకు ఎందుకూరుకుంటారు చెప్పండి కావాలంటే మీనాక్షి చౌదరినే తీసుకోండి వరుస సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ గ్లామర్ షోలోనూ తగ్గేదలే అని హింసిస్తున్నారు కిలాడి నుంచి నిన్న మొన్నటి గోట్ వరకు అన్నింట్లోనూ అందాలే ఆయుధంగా దూసుకొచ్చారు మీనాక్షి చౌదరి రాజాసాప్తో ఎంట్రీ ఇస్తున్న మాళవికా మోహనన్ సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రప్పాడిస్తున్నారు అలాగే కావ్యతాపన్ను వరస ఫ్లాపుల నుంచి కాపాడుతున్నది ఈ గ్లామర్ షోనే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయిన భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ షో సూపర్ హిట్ అయింది సాయి మంజ్రేకర్ మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్స్ ఇండస్ట్రీలో కొందరు హీరోలున్నారు వాళ్ళకు హిట్స్ వచ్చిన ఫ్లాప్లు వచ్చిన అవకాశాలు మాత్రం ఆగు పైగా చిన్న బడ్జెట్ సినిమాలేం కాదు వాళ్లతో చేసేవి అన్ని మంచి బడ్జెట్తో తెరకెక్కే సినిమాలే అందులో శర్వానంద్ అందరికంటే ముందుంటారు ప్రస్తుతం ఈయన మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు ఫ్లాప్లో ఉన్న ఆయనకు అదెలా సాధ్యపడుతుందో ఈ స్టోరీలో చూసేయండి హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా నా జోరు మాత్రం నాదే అంటున్నారు సర్వానంద్ రెండు వేల ఇరవై రెండులో ఒకే ఒక జీవితంతో హిట్ కొట్టిన తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్నారు మొన్నీ మధ్యే మనమే అంటూ వచ్చినా లాభం లేదు శ్రీరామాదిత్య తెరకెక్కించిన ఈ చిత్రం ఆకట్టుకోలేదు అయినా కూడా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు శర్వానంద్ శర్వా థర్టీ ఫైవ్ సెట్స్పై ఉండగానే థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ కూడా కన్ఫర్మ్ అయిపోయాయి ఇక ఈ మధ్య ముప్పై ఎనిమిదో సినిమాను కూడా ఓకే చేశారు ఈ హీరో సంపత్ నంది దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది ఇదిలా ఉంటే సర్వా థర్టీ సిక్స్ ను అభిలాష్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నారు ఇక సామాచ్వర గమన ఫేమ్ రామ్ అబ్రాజ్ తో థర్టీ సెవెన్ వస్తుంది రెండు సినిమాలు సెట్స్ పై ఉండగాని సంపత్ నంది ప్రాజెక్ట్ ఓకే చేశారు శర్వా తాజాగా ఈ చిత్ర అప్డేట్ వచ్చింది పంతొమ్మిది వందల అరవైల నేపథ్యంలో సాగే కథ ఇది ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో పదిహేను ఎకరాల స్థలంలో భారీ సెట్ నిర్మాణం జరుగుతుంది అక్కడే మేజర్ పార్ట్ షూట్ చేయబోతున్నారు సంపత్ నంది భారీ బడ్జెట్తో ఈ చిత్రం రూపొందుతోంది తెలుగు ఇండస్ట్రీలో అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొదలైందా ఈ ప్రశ్నకి సమాధానం ఎస్ అనే వస్తోంది ఇప్పటి వరకు అప్పుడప్పుడు మాత్రమే అనిరుద్ధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది కానీ ఇకపై తరచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు ఈ రాక్ స్టార్ తమిళతో పాటు తెలుగుపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ సాయం చేశారు అనిరుద్ధ్ దేవర తర్వాత టాలీవుడ్ లో అనిరుద్ పేరు మార్మోగిపోతోంది ఈ సినిమా విజయంలో అనిరుద్ పాత్ర కీలకం ముఖ్యంగా మనోడందించిన రీ రికార్డింగ్కు థియేటర్స్లో ఆడియన్స్ ఊగిపోతున్నారు మరీ ముఖ్యంగా క్లైమాక్స్తో పాటు కొన్ని సీన్లకు అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పూర్ణకాలు పుట్టించింది ఇక తమిళంలో ఈయన సంచలనాలకు హద్దే లేదు తమిళ్లో వరుస సినిమాలు చేసిన అనిరుద్ తెలుగులో మాత్రం అప్పుడప్పుడు మాత్రమే తన మ్యూజిక్ వినిపిస్తూ వచ్చారు కానీ దేవర తర్వాత మనసు మార్చుకున్నట్లున్నారైనా అందుకే వరుస ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు దేవర టూ ఎలాగో లైన్ లో ఉంది దీంతో పాటు విజయ్ దేవరకొండ గౌతమ్ తెన్ననూరి సినిమాకు ఈయనే సంగీతం అందిస్తున్నారు విజయ్ దేవరకొండ సినిమాతో పాటు గౌతమ్ తెన్ననూరి తెరకెక్కిస్తున్న చిన్న సినిమా మ్యూజిక్ కూడా అనిరుద్ధే సంగీత దర్శకుడు తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పారేనా నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమాకు అనిరుద్ సంగీతం అందించబోతున్నారు గతంలోనే నా జెర్సీ గ్యాంగ్ లీడర్ సినిమాలకు పనిచేశారు ఈయన తమిళంలో అందరు హీరోలతో పనిచేసిన అనిరుద్ తెలుగులో మాత్రం చాలా పర్టికులర్ గా ముందుకెళ్తున్నారు నానితోనే ఎక్కువగా పనిచేస్తున్నారు అని మరోవైపు తను కనెక్ట్ అయిన దర్శకులకే పనిచేస్తున్నారు ఈయన దూకుడు చూస్తుంటే త్వరలోనే తమన్ దేవికి తెలుగులో అనిరుద్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా ఏంటి జవాన్ పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్స్ తరువాత డంకీతో అనుకోని షాక్ తగిలింది ఖాన్కి దాంతో మరోసారి బ్రేక్ తప్పదంటున్నారు ఈనా చేసే సినిమా ఏదో కాస్త గ్యాప్ తీసుకునే చేద్దాం లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ గా వద్దామని అనుకుంటున్నారు మరి బాద్షా నుంచి రాబోయే ఆ తర్వాతి సినిమా ఏంటి అది ఎలా ఉండబోతుంది ఐదేళ్ల కసంతా గతేడాదే తీర్చుకున్నారు షారూక్ ఖాన్ మొదట పఠాన్ ఆ తర్వాత జవాన్ కోట్ల క్లబ్ లో చేరిపోయారు ఈ రెండు సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయిపోయారు బాద్షా డంకీతో హ్యాట్రిక్ కొట్టాలని ట్రై చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు బడ్జెట్ పరంగా ఈ చిత్రం సేఫ్ అనిపించుకున్నా కమర్షియల్ గా మాత్రం ప్రభావం చూపించలేదు డంకీ తర్వాత మరోసారి గ్యాప్ తీసుకున్నారు షారూఖ్ ఖాన్ ఈ మధ్య తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు తన కూతురు సుహానా ఖాన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న కింగ్ సినిమాలో తాను కూడా నటించబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు కింగ్ ఖాన్ సుజాయ్ ఘోష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నారు కూతురి కోసం కింగ్ సినిమాలో షారుఖ్ అతిథి పాత్ర చేస్తున్నారేమో అనుకున్నారంతా కానీ అలాంటిదేం కాదు తాను ఫుల్ లెంత్ పాత్రలోనే నటిస్తున్నానని చెప్పుకొచ్చారు బాద్షా అండర్ వరల్డ్ మాఫియా నేపథ్యంలో వస్తున్న కింగ్ సినిమాలో కిల్లర్ గా నటిస్తున్నారు షారూక్ ఖాన్ కూతురు సుహానా కోసం కింగ్ సినిమా బాధ్యత తీసుకున్నారు కింగ్ ఖాన్ పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా వాళ్ళ మనసు మాత్రం మొత్తం టాలీవుడ్ పైనే ఉంది అందుకే ఇక్కడి నుంచి ఆఫర్స్ ఎప్పుడెప్పుడొస్తాయా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఒక్కరో ఇద్దరూ కాదండోయ్ బాలీవుడ్ నుంచి చాలా మంది ముందుగుమ్మలు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి దిగుమతి అయిపోతున్నారు తాజాగా నాని సినిమాకి కూడా ఇదే జరుగుతుందని తెలుస్తోంది తెలుగులో హిందీ హీరోయిన్ల హవా కనిపిస్తోంది ఇప్పుడు రకుల్ తమన్నా సమంత లాంటి వాళ్లంతా సీనియర్స్ అయిపోవడం క్రితి శెట్టి శ్రీలీల ఫామ్ లో లేకపోవడంతో బాలీవుడ్ బ్యూటీస్ పై ఫోకస్ చేస్తున్నారు మేకర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు నార్త్ హీరోయిన్లు ఛాన్స్ వచ్చిందే తడువు ఇక్కడే సెటిల్ అయిపోవాలని చూస్తున్నారు కియారా అద్వానీనే తీసుకోండి బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ తెలుగులోనూ ఛాన్స్ వచ్చినప్పుడల్లా సత్తా చూపిస్తున్నారు ప్రస్తుతం ఈమె చేతిలో ఉన్న ఆయుధం గేమ్ చేంజర్ అలాగే శ్రద్ధా కపూర్ కూడా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు స్త్రీ టూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ బ్యూటీ పేరే నాని శ్రీకాంత్ ఓదెల సినిమాలో గట్టిగా వినిపిస్తోంది సాహో తర్వాత తెలుగులో నటించని శ్రద్ధా కపూర్ నాని సినిమాకు ఓకే చెప్తారా అనేది చూడాలి మరోవైపు జాన్వీ కపూర్ అయితే ఫుల్లుగా టాలీవుడ్ పైనే ఫోకస్ చేస్తున్నారు ఆల్రెడీ దేవరతో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ త్వరలోనే రామ్ చరణ్ సూర్య లాంటి స్టార్స్ తో నటించబోతున్నారు మొత్తానికి ఈ హిందీ హీరోయిన్లంతా తెలుగులోనే సెటిల్ అవుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇది వాళ్ళ సైన్మాటు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్